Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan, Lokesh, Assembly lo adugu pettadam kashtamena? Aa iddariki AP Assembly lopaliki adugu pette paristhiti unda? వాళ్లను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని ఒకవైపు అధికార వైసీపీ గంభీరమైన ప్రకటనలతో గట్టి ప్రతిజ్ఞలు చేస్తోంది. వారు ఎక్కడ నిలబడ్డా ఓడించి తీర్తామని కూడా శపథం చేస్తోంది. దానికి తగినట్లుగానే వైసీపీ యాక్షన్ ప్లాన్ కూడా ఉంటోంది. దాంతో ఏపీలో ఆ ఇద్దరు నాయకుల రాజకీయ భవిష్యత్తు ఏంటన్న చర్చ ఉంది. పోనీ వాళ్ళు ఏమైనా సాదాసీదా నేతలా అంటే కానే కాదు. ఆ ఇద్దరు, ఒకరు ఏపీలో దిగ్గజ నేత చంద్రబాబు పుత్రరత్నం టీడీపీ భావి వారసుడు లోకేష్ అయితే, రెండవ వారు ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ బిరుదాంకితుడు జనసేన అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు 2024 తర్వాత ఏర్పడే కొత్త అసెంబ్లీలో కనిపిస్తారా లేదా అన్నది హాట్ డిస్కషన్గా ఉంది. అయితే వీరి మీద వైసీపీ గురి మామూలుగా లేదు. ఇప్పటికే చంద్రబాబు కుప్ప మీద ఫుల్ ఫోకస్ పెట్టి భారీ ఎత్తున నిధులను విడుదల చేయడమే కాకుండా ముఖ్యమంత్రి జగన్ స్వయంగా అక్కడ టూర్ పెట్టుకున్నారు. కుప్పం టీడీపీలో ఉన్న బలమైన నేతలకు గ్యాలం వేసి ఆ విధంగా చంద్రబాబుకు గట్టి పోటీ ఇచ్చేలా ఆ సీటుని రెడీ చేసి పెడుతున్నారు. ఇక మరోవైపు చూస్తే మంగళగిరిలో నిన్నటిదాకా తమకు అంతా అనుకూలమని టీడీపీ అనుకుంది. లోకేష్ కూడా చీటికి మాటికి అక్కడికి వెళ్లి తన కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి తన గెలుపు ఖాయమని కూడా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే వైసీపీ మంగళగిరి మీద గురి పెట్టేసింది. అక్కడ టీడీపీలో పాతుకుపోయిన నాయకుడు 2014 టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి పెద్ద ఎత్తున ఓట్లు తెచ్చుకుని అతి తక్కువ మెజారిటీతో ఓడిన గంజి చిరంజీవిని తెచ్చి తమ పార్టీలో కలిపేసుకుంది. ఇక ఆయనకు వైసీపీ చేనేత విభాగం ప్రెసిడెంట్ పదవి ఇచ్చి మరీ సమాదరించింది. వచ్చే ఎన్నికలలో ఆయన్నే పోటీ పెట్టాలని చూస్తోంది. ఇప్పటికే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావుని వైసీపీలోకి లాగేశారు. ఆయన్ని ఎమ్మెల్సీ చేశారు. ఆయన కూడా బీసీ నేత. ఇలా కీలకమైన నేతలంతా వైసీపీలో ఉన్నారు. పైగా అక్కడ చేనేత సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉంది. లోకేష్ వర్సెస్ గంజి చిరంజీవి అంటే సహజంగానే లోకల్ మొగ్గుంటుంది. పైగా ఒకసారి గెలుపు దగ్గరదాకా వచ్చి ఓడిన చిరంజీవి మీద సానుభూతి కూడా ఉంటుంది. దీనికి తోడు ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున నిధులను కుమ్మరిస్తూ వైసీపీ మంగళగిరిలో మరోమారు గెలుపు బావుట ఎగరేయాలని చూస్తోంది. దీంతో అక్కడ నుంచి లోకేష్ పోటీ చేస్తారా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన 2024 ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఇంకా తెలియదు. ఆయన విశాఖ జిల్లా గాజువాక నుంచి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి ఆయన తూర్పుగోదావరికి షిఫ్ట్ అవుతారని అంటున్నారు. అలాగే పిఠాపురం నుంచి పోటీ చేస్తారని కొందరంటే, లేదు కాకినాడ రూరల్ నుంచి పోటీలో ఉంటారని అంటున్నారు. కాదు నర్సాపురం నుంచి బరిలో ఉంటారని వార్తలు వస్తే ఇవేమీ కాదు, భీమవరం నుంచే ఆయన పోటీకి దిగుతారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా పవన్ పోటీ చేసే సీటు విషయం కూడా తొందరగా తెలిస్తే అక్కడ కూడా విపక్షాన్ని వీక్ చేయాలని వైసీపీ అనుకుంటోంది. ఆ సీట్లో తమ పార్టీ ఎమ్మెల్యేని బలోపేతం చేసి అక్కడ కూడా నిధుల వరద పారించి ప్రత్యర్థి వైపున ఉన్న బలమైన నేతలను తమ వైపు లాక్కెళ్లే కార్యక్రమానికి కూడా రంగం సిద్ధం చేస్తోంది. మరి ఇవన్నీ తెలిసే తెలివిగా వ్యూహాత్మకంగా జనసేన తమ అధినాయకుడు పోటీ చేసే సీటుని గోప్యంగా ఉంచుతోంది అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈసారి వైసీపీ టార్గెట్గా పెట్టుకుంది. చంద్రబాబు లోకేష్ పవన్లను ఓడించి తీరుతామని అంటోంది. చంద్రబాబు విషయం పక్కన పెట్టినా లోకేష్ పవన్ని ఈసారి అసెంబ్లీలోకి రానయ్యారా, వారిని ఎమ్మెల్యేలుగా గెలవనియరా అంటే వైసీపీ ప్లాన్ అదే అని అంటున్నారు. అయితే ఇక్కడ ఎవరు గెలవాలన్నా ఓడాలి అన్నా ప్రజల ఆదరణ ముఖ్యమని అంటున్నారు.